హలో 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 నమస్తే సార్, నేను నా పేరు కిరణ్ అండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి. అంటే మన ఇండియన్ క్రిస్టియన్ అని ఒక ఆయన ఉన్నారు కదండి, భారతీయ క్రైస్తవుడు అని, ఆయనకి కౌంటర్ ఇస్తూ ఆయన మనుష్య ధర్మధన శాస్త్రం నుంచి కొన్ని చెప్పారనమాట. అంటే శూద్రుని ఇలాగా హింసించాలి అని. అయితే దానికి కౌంటర్ ఇస్తూ కిల్లి కొట్టడం ఉన్నాడు కదండి, ఎవరు దాని పేరు, భాస్కర్ కిల్లి, ఆయన కౌంటర్ ఇస్తూ ఏమన్నాడంటే మణిధర్మ శాస్త్రం బ్రిటిష్ వాళ్ళు అందులోని కొన్నిటిని బ్రిటిష్ వాళ్ళు చెప్పించారు. బ్రిటిష్ వాళ్ళు చెప్పించిన ఆధారం చెప్పి మనం, అదేనండి, దీన్ని బ్రిటిష్ వాళ్ళు చెప్పించారు. ఈ వివక్ష అనేదాన్ని బ్రిటిష్ వాళ్ళ ద్వారానే వచ్చింది, అసలు ఇదంతానా మను ఇందులో రాయలేదు దాన్ని అనేసి అన్నాడండి. రాయంది ఒరిజినల్ గా అలాంటిది ఏదైనా ఉంటే చూపి మనం. అదేనండి, ఇప్పుడు ఒరిజినల్ ఏదో ఒరిజినల్ ఏదో కల్పించి రాసింది ఏదో పక్క పక్కన పెట్టి చూపిస్తే ఓకే. అదే అదే సార్, అంటే మీకు కొద్దిగా గ్రంథాల మీద బాగా పోదు కదండి, అందుకని చేస్తున్నాను వాటి మీద వీడియోలు చేస్తున్నాను నేను రెండు మూడు రోజులు. అదే సార్, ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి. అంటే నాకు క్లారిటీ ఇప్పుడు ఇచ్చినా పర్వాలేదు, లేదంటే మీరు వీడియోలో క్లారిటీ ఇచ్చినా పర్వాలేదు. అదే క్లారిటీ ఇంకా దాంట్లో మన డౌట్ ఏముంది ఇంకా. ఇప్పుడు వాళ్ళు ఏదో కల్పించి రాశారు బ్రిటిష్ వాళ్ళు, మన ధర్మశాస్త్రాన్ని బ్రిటిష్ వాళ్ళు కల్పించాలి రాయాల్సిన అవసరం ఏంది వాళ్ళకి? అవును సార్, అదే ఏదో అట్లా కల్పించి రాస్తే మరి ఉన్న గ్రంథాలన్నీ కల్పించి రాసినాయనా? అంటే మీ పురాణాలకి కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు రాసినాయి కానీ మీ దేవుళ్ళు రాసినాయి కాదు, కాబట్టి వాటిని వదిలేయాలా? అంతే సార్, అంతేగా. ఇప్పుడు పురాణాల్లో వీళ్ళు పండుగలు చేసుకున్నారు, మొన్న వినాయక చవితిని చేసుకున్నారు. వినాయక చవితిని పండుగ చేసుకున్నప్పుడు మరి ఆ వినాయక చవితి గురించి ఆ పురాణంలో ఉంది, అంటే ఆయన పుట్టుకు గురించి నాలుగు పురాణాలు నాలుగు రకాలు ఉందనుకోండి. ఇప్పుడు అదంతా మరి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాసినప్పుడు మీరు ఆ పండుగలు కూడా చేసుకోకూడదు, అంతే కదా? అంతే సార, అంతే సార్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాశారు అని అంటానికి నువ్వు ఆధారాలు చూపియాల. బ్రిటిష్ వాళ్ళు ఇదిగో వీళ్ళు ఈ విధంగా మన ధర్మ శాస్త్రంలో కల్పించి రాశారు అనటానికి ఆధారం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు కల్పించి రాయక ముందు నీ దగ్గర ఏమైనా మనధర్మ శాస్త్రం ఉంటే దాన్ని తీసుకొని రా. తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళు రాశారు అని అంటానికి ఆధారాలతో సహా నిరూపిస్తేనే నమ్ముతారు. అంటే మీ గ్రంథాల్లో చెడు చూపించిన అబ్బాయి తూచి ఇది మాది కాదు, ఇది వేరే వాళ్ళు ఎవరో కల్పించి రాశారంటే అది చేతకంతనం అంటారు. ఆయన అంటున్నారు మళ్ళీ అసలు ఏంటది శూద్రులు అంటే ఎస్సీ ఎస్టీలని ఎక్కడ ఉన్నది, మాల మాది కానీ ఎక్కడ ఉంది నువ్వు చూపించాలని అంటున్నారండి. శూద్రులు అంటే ఎస్సీ ఎస్టీలని ఎక్కడ చూపించమంటున్నాడా? ఎక్కడున్నది అని ఇప్పుడు ఎట్లా ఎక్కడుందంటే నేను చెప్తానండి. ఇప్పుడు క్షత్రియులు అని అంటే రాజులు, వాళ్ళు రాజ్య పరిపాలన చేయాలా? అవును సార్. తర్వాత బ్రాహ్మణులు అని అంటే వాళ్ళు విద్య చెప్పాలా, చదువు చెప్పాలా, వాళ్ళు పూజలు పునస్కారాలు ఇవన్నీ ఉంటాయి, ఆరిలు వయసులు ఇవన్నీ కూడా. ఈ తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు? ఇంకా ఇప్పుడు మూడు వర్ణాలు మనకు వచ్చేసింది. మొదటి వర్ణం ఏంటిది? మొదటి వర్ణం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఈ పూజలు పౌరహిత్యాలు ఇవన్నీ ఉంటాయి. రెండో వర్ణం ఏంటిది? వయస్సులు. వీళ్ళు వ్యాపారాలు చేస్తారు, ఇంకా ఏదో ఐ కేటగిరీ వీళ్ళది కూడా. మూడో వర్ణం ఏంటిది? క్షత్రియులు. క్షత్రియులు చేసిన పని ఏంటిది? వాళ్ళు రాజ్య పరిపాలన చేయాలా. ఇంకా మిగిలినోడు ఎవడు? పనులు కూలినాలు చేసుకున్నది అండి. మిగిలినోళ్ళు శూద్రులు. శూద్రులు అంటే ఎవరు? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు వీళ్ళకి సేవలు చేయాలా ఎవరికి? ఈ మూడు కులాల వాళ్ళకి, ఈ మూడు వర్ణాల వాళ్ళకి, ఈ మిగిలినోళ్ళు సేవలు చేయాలా? ఇప్పుడు అది నేను చదువుతున్న పూర్తిగానండి. ఇప్పుడు మాలామాదిగలు లేదంటే దళితులు వీళ్ళందరిని శూద్రులు అని ఎక్కడ ఉందని అంటున్నాడు కదా వాడు. మరి వీళ్ళందరూ సేవలు చేసే వాళ్ళందరూ శూద్రులు అని మనుస్మృతిలో ఉంది. మరి వీళ్ళందరూ సేవలు చేస్తుంది ఎవరు? మొదటి నుంచి ఇప్పుడు వరకు సేవలు చేస్తుంది ఎవరు? వీళ్ళందరికి వీళ్ళేగా, దళితులేగా. అవును సార్. కాదు, వాళ్ళల్లో కూడా కమ్మ రెడ్డిలు అని ఉండేవాళ్ళు. వాళ్ళు కొంచెం ఉండే కొంది వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చి వాళ్ళు కాస్త డబ్బు సంపాదన విషయంలో వాటిలో కొద్దిగా పైచి సాధించేసరికి ఏమైందంటే వాళ్ళని కూడా ఇళ్ళ గెలిపేసుకున్నారు. ఇప్పుడు కేవలం ఈ దళితులను మాత్రమే వాళ్ళు ఇట్లా చేసుకుని వాళ్ళ ద్వారా వీళ్ళు ఊడిగాలు చేయించుకుంటూ వాళ్ళ ద్వారా వీళ్ళు ఇది చేసుకుంటూ ఇది మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. తంటరాని వాళ్ళుగా చూస్తున్నారు కదా. అవును సార, ఇప్పటికీ కూడా ఇప్పుడు విలేజెస్ లోకి వెళ్తే ఇప్పటికైనా సరే
రెండు గ్లాసులు పద్ధతి ఉంది. వాళ్ళు కూర్చునే సాటి పక్కనే వీళ్ళని కూర్చొనివ్వరు. వాళ్ళు విడిగా కూర్చోవాలి, వీళ్ళు విడిగా కూర్చోవాలి. అగ్ర కులాల వాళ్ళు విడిగా కూర్చుంటారు, దళితులను విడిగా అంటే మాలమాలిగా కులానికి చెందినటువంటి వారిని విడిగా కూర్చోబెడతారు. పట్టణాలుగా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు క్వాంటి వాళ్ళ ఇంటికి ఏదైనా వస్తువు తేవాలని వెళ్తే విలేజెస్ లో పొట్లం కట్టి ఇస్త్రీ వేస్తారు. అట్లాగా నేను చూసాను ఆ కళ్ళతోటి చేసేవారు. అంటే ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా మారింది, జస్ట్ ఇప్పుడు మారింది కొద్దిగా. అందరు చదువుకొని కొద్దిగా ఇది చేయడం వల్ల జస్ట్ కొంచెం చేంజ్ వచ్చింది అంతే. అస్పృశ్యత అనేది ఉంది, అస్పృశ్యత అనేది ఉంది, అది పోలా. అయితే ఏంటంటే కొద్దిగా దాని తీవ్రత కొద్దిగా తగ్గింది అంతే. అయితే ఏమైందంటే పొట్లం కట్టి ఇస్త్రీ వేస్తారు చేతికి ఎందుకు ఎవరు అంటే అంటరాని వాళ్ళు. వీళ్ళు ఎవరై అంటే అంటరాని వాళ్ళు, వీళ్ళు అంటరాని వాళ్ళని శూద్రులుగానే చూసింది అక్కడ మనోధర్మ శాస్త్రం. ఎందుకంటే ఆధారం ఏం కావాలి, ఆ కిల్లి గాడు ఆ పాన్పర కిల్లి గాడు ఏదో చెప్తుంటేటువంటి ఆధారం ఉండదు, ఏముండదు. ఇచ్చోడాలు మాట్లాడతారు, డిబేట్ గ్రాండ్ అంటే రారు వాళ్ళు. 10 లక్షలు అట్టగాదు బ్రదర్. ఆడు వాడి పేరేం పేరు, వాడు కరుణాకర్ దుర్గుణ గాడు. వాడి వీడియోల్లో చెబుతుంటాడా ఎవడని రాయండి రా దమ్ముంటే డిబేట్ గా అంటాడు. ఒరే రారా నేను మేము వస్తాం, నువ్వు 10 లక్షలు అన్నావు మేము 20 లక్షలు ఇస్తాం రారా అంటే రాడు, మళ్ళీ పారిపోతాడు. ఎందుకంటే ఇవన్నీ బయటపడతాయి కదా. వీళ్ళు ప్రజలు ఏం లేదు బ్రదరు, హైందవ సహోదరుల్ని కొంతమందిని వాళ్ళని ఈ మూఢ విశ్వాసాలకు అలవాటు చేశారు బాగా. ఈ వాస్తు శాస్త్రం అని, వాస్తు శాస్త్రం అని అదని ఇదని అన్నిటికి అలవాటు పడిపోయారు పాపం. వాళ్ళని తీసుకెళ్లి దాంట్లో దుంచి ఆ బురద గుంటలో దించేశారు వీళ్ళని. వీళ్ళు ఆ మాయకంలో ఉండి, ఆ మాయలో ఉండి వీళ్ళ మాటలు నమ్మి లక్షల లక్షలు ఇవాళ వాడికి 1 కోటి రూపాయలు పైన వచ్చింది కరుణాకర్ గడికి. వాడికి ఏం కావాలి, వాడు అనుకున్నది సాధించాడు. ఇంక వాడికి వాడికి హిందూ ధర్మంతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. వాడు విలాసంగా బ్రతకాల భూమి మీద. వాడు హిందూ ధర్మాన్ని ఉద్ధరిద్దామని వచ్చినాడు కాదు. ఈ కిల్లి గాడు ఈడ ఈడు పేరు ఎంపేరు వాడు అక్కడ ఉన్నాడు, వాడు పంది ప్రసాద్ గాడు. ఈ బ్యాచ్ అంతా అంతే. రాండి సిద్ధాంత పరంగా తెలుసుకుందాం రారు. అమ్మ మా గ్రంథాలు వద్దు, మా గ్రంథాలు వద్దు, మీ బైబిల్ మీద అయితే మేము వస్తాం. అంటే ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు సార్? ఆల్రెడీ శివశక్తి సభ్యుడితో ఇండియన్ క్రిస్టియన్ బ్రదర్ అని చేస్తున్నాను. అవును సార్, మాట్లాడారు ఆయన. మాట్లాడితే వాళ్ళు అంటున్నారు మా గ్రంథాల మీద మేము క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే ఉండాల్సిన కంపు అంతా ఉంది, ఆ కంపు బయట పడింది, అందుకని మేము రావు మా గ్రంథాలు. ఈయన అన్నారు అయితే మా బైబిల్ కోసం మాట్లాడని అవసరం మీకు ఎలా ఉందని అడిగారు. అడిగితేనేమో మరి ఆయన ఏం సమాధానం చెప్పలేదు. అయితే ఇతను కూడా నేను డిబేట్ మీరు నన్ను డిబేట్ పిలవండి. యదవులు ఏమంటారంటే, యదవులు ఏమంటారంటే ఎవరు ఈ పాన్పరా కిల్లి గడ బ్యాచ్? అవును, మీరు మా ఇళ్ళకి వచ్చి కరపత్రాలు పంచుతున్నారు కాబట్టి మీరే చెప్పాలంటాడు. వీళ్ళు పంచట్లా, వీళ్ళు పోయి ఇదే ఛానల్లో పోయి వాడు వాడు. ఈ మధ్య వీడియో ఒకటి వచ్చింది బ్రదర్, అది విదేశాల్లో ఇస్కాన్ వాళ్ళు ఏ విధంగా మత మార్పిడి చేస్తున్నారు, అది నడి వీధుల్లో నిలబడి దాటిని పోయి వాళ్ళు పిలిచి మరి ఆడేవిడో ఒకడు ఉన్నాడు వాడు ఇస్కాన్ వాడు తీసుకొని ఏంటిది అది భగవద్గీత. అవును సార్, భగవద్గీత ఈ కృష్ణుడి గురించి సాహిత్యం అంతా తీసుకుని ఆ దారిని పోయే వాళ్ళ ఇద్దరు జంట వాళ్ళని పిలిచి చెబుతున్నాడు అన్ని కృష్ణుడి గురించి వివరంగా మొత్తం. ఇది దేవుడు నమ్ముకోండి అది ఇది అని చెప్తా ఉన్నాడు. అంటే మత ప్రచారం చేస్తున్నారు వాళ్ళు మనల్ని. అడుక్కున్నా మొన్న రాధా మనోహరం గారు చేసింది కూడా ఒక ఇప్పుడు వాడు చేసే పని ఏంటి, వాడు చేసే పని ఏంటి మతంలోకి రండి అని ఆయన అడుక్కున్నాడు. ఆ పిల్లలకి హిందూ ముస్లిం అమ్మాయి తీసుకెళ్లి భగవద్గీత ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నాయి. యదవ పనులు వీళ్ళు చేస్తా ఉంటారు, వీళ్ళు చెప్పేవన్నీ బయట దాక్కుంటారు, యదవలో దాచిపెట్టుకుంటారు. మనం అక్కడింటికి వెళ్ళినప్పుడు మాకు ఇది చెప్పొద్దు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారు సార్. అంతే మన వాళ్ళు ఏమి ఖండించి ఏది చేసారు సార్? ఏం లేదు బ్రదర్, ఇప్పుడు వాళ్ళు వెళ్తారు కరపాత్రం వేస్తారు, మాకు వద్దు పోయి మేలకుండా వెళ్తారు. నీకు వచ్చిన సమస్య వెళ్ళిపోతారు. ఏ నీ మేడమే కత్తి పెట్టే, నువ్వు ఇప్పుడు నువ్వు బాప్తీసం వెళ్తాను, మత మార్పిడి అవ్వాల్సిందే అని చెప్పి ఏమన్నా బలవంతం చేస్తున్నారా? అటు చేయమని బైబుల్ చెప్పలేదు కదా, అసలు అది ఒప్పుకోడు కదా దేవుడు. ఈ బుద్ధి ఏమి లేదు, ఇళ్ళుండే చండాలని కప్పుచ్చుకోవడానికి మన మీద వేస్తున్నటువంటి నిందలు అంతే. యథార్థత ఉండదండి ఇళ్లలో, యథల్లో యథార్థత అనేది అసలు ఉండదు. దరిద్రుడికి అంటే టైటానిక్ షిప్ ములిగిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు కాపాడలేదు అని అడిగాడు అండి. దాంతో పాటు వెంటనే టవర్స్ కోసం మాట్లాడాడు. టవర్స్ ని క్రిస్టియన్ స్కూల్ చేశారు ఆయన అన్నాడు. టవర్స్ అది ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్ లో ఉన్నాయని అన్నాడు. అసలు టవర్స్ కోసం ఎక్కడ, అది డబ్ల్యూటీసీ అమెరికా కిల్లి దాన్ని తీసుకెళ్లి జూ పార్క్ లో పెట్టాలి, హైదరాబాద్ లో జూ పార్క్ లో పెట్టాలి. ఎందుకంటే వాడు విచిత్రమైన మనిషి,
వాడేం మాట్లాడతాడు వాడికే తెలియదు. గ్రంథాల ఆధారం ఉండదు, వాడి బంధం ఉండదు, ఏముండదు. ఎక్కడో జరిగింది, ఎక్కడ ఏది సేవ చుట్టుకోమన్న తీసుకొచ్చి క్రైస్తవులు ముడి పెడతారు. యదవాళ్ళందరూ దరిద్రులు ఉంటారు. ఆ పరిపూర్ణానంద ఒకడు, ఈ కుటిల్లి గాడు, కరుణాకర్ గాడు, ఈ బ్యాచ్ అంతా ఉన్నారు కదా. వీళ్ళకి యథార్థత అనేది ఉండదు వీళ్ళ బతుకుల్లో. అందుకే హిందువులు కూడా తెలుసులేండి, హిందూ సహోదరులు కూడా, హిందూ సహోదరులు కూడా ఆలోచిస్తుంటారు. యదవలు చెప్పేయన్ని కూడా యదాలని నమ్మని వాళ్ళు కొంతమంది మతం మాదిరి నమ్ముతారు వీళ్ళ మాటలు. వాస్తవాలు ఏంటి అనేది హిందూ సహోదరులు విఘ్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు నిజాలు ఏంటని. ఆడేవిడో బిన్ లాడెన్ గాడు ఆడ పడగొట్టాడు టవర్స్. హైదరాబాద్ హైదరాబాద్ లో టవర్స్ ఎవడు కట్టాడు, ఇటు బాబు కట్టాడా, కిల్లీ గడు బాబు కట్టాడా హైదరాబాద్ టవర్స్ పడబడతాను. కౌంటర్ ఇస్తే మీరు డిబేట్ రండి, నేను గాని ఓడిపోతే మా ఓబిసి సంస్థ అంతా మీకు ఊడుగు చేస్తుంది. ఒకవేళ మీరు గాని గెలి మేము గాని గెలిస్తే మీరు శివశక్తి సంస్థనే మూసేసుకోవాలి అనేసి ఈయన ఛాలెంజ్ ఇచ్చారండి. అప్పుడు భాస్కర్ కిల్లి ఏం చెప్పాడు అంటే దానికి ఏవో షరతులని, ఏవో సంతకాలు కావాలని, ఏవేవో మాట్లాడ సంతకాలు రావాలి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర నుంచి అది స్టాంప్ వేపించుకొని రావాలని చెప్పాడా. అదే సరే, కాదుగాని మాట్లాడు మాట్లాడు. నిజంగా నిజంగా అది మగతనం. ఒక పౌరుషు ఉన్నాడైతే వెంటనే పిలవాలి సార్, వెంటనే వచ్చి పిలిచి చేసేసి ఏదో చెందాలి. సిగ్గు శరం ఉండదు వీళ్ళకి, ఈ కరుణాకర్ గారు వీళ్ళ బ్యాచ్ సిగ్గు శరం ఏమాత్రం కోశం ఏ కోశాన ఉండదు. 20 లక్షలు ఇస్తాను రారా అన్నాను నేను, 20 లక్షలు అదే ఓడిపోతే నువ్వు 10 లక్షలు ఇస్తా అన్నావు కదా, నేను 20 ఇస్తా రారా, ఓడిచ్చి 20 లక్షలు గెలుచుకొని పోరా అంటే వాడు సిగ్గు లేవన్నా. మొన్న ఎవరు ఇస్తేనే అమ్మాయిని కూర్చోబెట్టి కూడా వీడియోలో నాది డిబేట్ రావట్లేదు, ఎవడో రావట్లేదు అని దొంగ మాటలు చెబుతున్నాడు అమ్మాయి తోటి. వీళ్ళు దొంగలు బ్రదర్, వీళ్ళు వీళ్ళందరూ కూడా దొంగలు. డ్రామాలు ఆడుతుంటారు, వచ్చి తెర ముందుకు వచ్చి డ్రామాలన్నీ చీల్చి అన్నాడాడని మేమంతా లేము. వాడు ఫ్లూట్ మ్యూజిక్ ఒకటి పెట్టి ఆ వీడియోలో అదేదో చెప్పుకొచ్చాడు, అమ్మాయిని కూర్చోబెట్టి స్క్రిప్ట్ ఒకటి రాసిచ్చి చదివిచ్చాడు మొత్తం. ఇప్పుడు ఆ ఫ్లూట్ అనేది అమ్మాయిలే 500 ముందు వదాలి, మా ముందు వచ్చి అట్లాగా వాడు అంతే కదా. ఫ్లూట్ అమ్మాయిలే 500 ముందు ఊదుకోమను అండి, మా ముందు వచ్చి అట్టగా కుదిరిద్దా, మేము చూస్తా ఊరుకుంటాం. కాబట్టి వీళ్ళందరూ ఏం లేదు, దేవుని మన దేవుని నామానికి మహిమ కలగడానికి యదవులందరూ వస్తుంటారు ముందుకి. ఇక అన్ని చీల్చి అన్నాడు, వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. వీళ్ళకి దేవుడు అనుమతించాడు బ్రదర్, వాళ్ళని అనుమతించబట్టే వాస్తవాలు తెలుస్తున్నాయి ప్రజలకి. హిందూ గ్రంథాల్లో ఏముంది, బైబుల్లో ఏముంది, వాస్తవాలు వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు మొన్నటిదా కప్పెట్టారు వీళ్ళ గ్రంథాల్లో ఏముంది, ఎవడు చెప్పినోడు లేడు. మొత్తం ఒక్కొక్కడప్పుడు బయటకు వస్తుంటే హైందవ సహోదరులు కూడా ఆలోచనలో పడ్డారు. ఇవాళ రోజు సత్యాన్వేషణలోకి వస్తున్నారు. పూజారి ఫోన్ చేశాడు బ్రదర్ మాకు, గుంటూరు జిల్లాలో ఉండవు పూజారి ఫోన్ చేసి నేను చెప్పిన గ్రంథాల్లో ఇప్పుడు నేను రాముడు అదే రామాయణ 64 సర్గాలు నేను పోని జన్మలో పాపాలన్నీ చేసిన వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నానని చెప్పిన మాట నేను వీడియోలో చెప్తే ఇది అసలు ఉందా లేదా అని చెప్పి ఆయన నా మీద కోపంతో లైబ్రరీకి వెళ్ళి బుక్ చదివాడు. రామాయణం చూద్దాది ఉంది ఎగ్జాక్ట్లీ కదా అంటూ అది చూసి నాకు ఫోన్ చేసి ఇక ఆయన టచ్ లో ఉన్నాడు. అట్లాగా వాళ్ళు ఆయన తొందరలో భారతదేశం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లాగే హిందువులంతా కూడా చాలా మంది వాస్తవాలు తెలుసుకుంటున్నారు, సత్యాన్వేషణలోకి వస్తున్నారు. ఈ యదవుల వల్లే లేదు అంతా కూడా, ఈ యదవుల వల్లే. అదే ఈ కిల్లీ గాడు ఇక్కడికి ఏంటంటే వీళ్ళకి ఏమో ఆపట్టుకోలేరు, ఏదో ఒక అబద్ధాలు చెప్పేయాలి జనం ముందు, ఏదో నిందలు అబద్ధాలు. ఏదో తప్పు ఉందనుకో మీ గ్రంథంలో చూచేది మాది కాదు, వాడు బ్రిటిష్ వాడు కల్పించి రాశాడు అంటాడు. ఏ గ్రంథం అన్నది చూపి, అరే దీంట్లో ఏందో ఎట్టంది, వేదాల్లో ఏందో ఎట్టంది అంటే అబ్బాయి అది మాది కాదు, అది మాది వాడు బ్రిటిష్ వాడు కలిపి వచ్చి రాశాడు అంట. మరి మీరేదిరా మీరు చూపిండ్రా మీ ఒరిజినల్ అంటే చూపిరు. హమర వరప్రసాద్ గారు ఉన్నారు కదండి, ఆయన పోస్ట్ పెడుతూ ప్రణయ్ హత్య జరిగింది కదా సార్, అయితే ప్రణయ్ని హత్య చేసినప్పుడు యేసుక్రీస్తునా ఎక్కడ దాక్కున్నాడు అని అడిగాడండి పోస్ట్ లోని. అయితే అది చూపిస్తూ ఇతను హనీ జాన్సన్ గారు ఏం చెప్పారంటే, సరే దీన్ని నా దగ్గర కంక్లూజన్ ఉన్నది, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మన కొండగట్ట దగ్గర 70 మంది అంతమంది చనిపోయారు కదా, ఆంజనేయ స్వామిని దర్శించుకుని వచ్చినప్పుడు చనిపోయారు కదా, ఏ కొండను ఎత్తున్నాడు బస్సును ఎత్తలేడా ఆంజనేయుడు, మరి ఎందుకు చచ్చిపోయారు అని అడిగాడండి. అడిగితే వరప్రసాద్ అడిగిన దాన్ని పోస్ట్ పెట్టిన దాన్ని కామప్ చేసి ఓన్లీ ఈయన మాట్లాడిన దాన్నే తీసుకొని చేశాడు సార్. ఎంత బుద్ధిహీనులు అంటే అసలు ఆ ప్రశ్న అది రీజనబుల్ ప్రశ్న అసలు, అంటే బైబుల్ ఎక్కడైనా దేవుడు
నేను మిమ్మల్ని చంపుతుంటే నేను రక్షిస్తాను వచ్చి అని చెప్పాడు అక్కడైనా. మీరు ఏమన్నాడు, ఏమని చెప్పాడు దేవుడు యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? మీరు నా నామం నిమిత్తం నిందలు పడతారు, హింసించబడతారు, చంపబడతారని చెప్పాడు. చంపబడతారు అని చెప్పాడు. అది ఎట్లాగా ఇప్పుడు ఆ మాటకు వస్తే, యేసుక్రీస్తు కలిసి తిరిగినటువంటి శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ దాదాపు వాళ్ళల్లో ఒక ఆయన తప్ప మిగతా వాళ్ళంతా కూడా చిత్రహింసలు అనుభవించి తలకిందులుగా సిలువ వేసి మేడ మీద నుంచి నెట్టి ఆ కాళ్ళు ఒక పక్క చేతులు ఒక పక్క రెండు రథాలకు కట్టి లాగారు, రెండు సెంటర్గా చీడిపోయారు, భయంకరంగా చనిపోయారు. దేవుడు ఏమన్నా వచ్చి వాళ్ళని కాపాడాడే, నా శిష్యులు మీరు వాళ్ళని చంపొద్దు అని చెప్పాడా? ఈ పిచ్చి కథలు, ఈ పిచ్చి ప్రశ్నలు ఇవన్నీ కూడా, ఇవన్నీ ఏమాత్రం కొంచెం కూడా పరిజ్ఞానం లేనటువంటి మతిస్థిమతం లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా అడిగితే, అవగాహన లేనటువంటి వాళ్ళు అంటే పదివేళ్ళకి చచ్చిపోకుండా చచ్చిపోవాల్సిన అవసరం వచ్చినప్పుడు దేవుడు వచ్చి కాపాడుతుంటే మనిషి మనిషి ఎలా చచ్చిపోతాడు భూమి మీద? అవును సార్. అంతే కదా బ్రదర్, పని అయిపోయింది ఇంకెళ్ళిపోయారు, ఇంకా చచ్చిపోవాలని ఏమో చెప్పారు బైబుల్ ఏమో చెప్పుంటే దేవుడు, మీరు మిమ్మల్ని ఎవరైనా చంపడానికి వస్తే నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని నేను మిమ్మల్ని చనిపోనివ్వను, వాళ్ళని చంపుతానని ఎక్కడైనా ఉందా బైబుల్? లేదు లేదు. మరి లేనప్పుడు ఏదో ఆ ప్రశ్న మనల్ని ఎట్టాడుతారు, టైటానిక్ షిప్ లో వాళ్ళు చనిపోయారు అంటే టైటానిక్ షిప్ లో వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే అది వాళ్ళు దాన్ని ఏమైనా జీవపు డమ్మో అంటారు చూసారు, ఆ సూత్రం వల్ల బాగా సరిపోద్ది. వాళ్ళు ఏదో ఒక విలాసవంతమైన దాన్ని ఏదో మేము ఆ దేవుడి సృష్టికి ప్రతి సృష్టి లాంటిది ఏదో మేము ఏదో కనిపెట్టామన్నట్టుగా, ఒక గొప్ప ఏదో ఇదే ఏదో మేము ఏదో చేసామన్నట్టుగా వాళ్ళకి అంతటా వాళ్ళు ఆ గొప్ప చేసుకుంటూ ఒక యంత్రాన్ని తయారు చేసి ఒక షిప్ని దాంట్లో మేమంతా అందరు విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాళ్ళే వాళ్ళంతా, అందరు విలాసం జీవితాన్ని గడిపేవాళ్ళే. అయితే అది ఉగ్రత నేను అంటల్లా, ప్రమాదం బహుశ ప్రమాదం జరిగి ఉండొచ్చు. అది షిప్పులు మునిగిపోయి ప్రమాదాలు జరిగి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు బతికేలేదంటే అది తెలివి తక్కువ, ఏమాత్రం కొద్దిగా బుర్ర ఉన్నవాడు కథ జ్ఞానం ఉన్నాడు ఆ ప్రశ్న ఇవ్వడని అడుగుతాడు అసలు. అసలు దానికి వీళ్ళు ఎందుకు కాపాడాలా యేసుక్రీస్తు వచ్చి? అసలు ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మరే మీరు తయారు చేసుకోండి రా, మీరు ఓడ ఒకటి తయారు చేసుకోండి పెద్దది విలాసవంతంగా దాంట్లో పోయింది, మీరు షికారు చేసిరండి సముద్రం మీద నేను కాపాడుతానని చెప్పాడు దేవుడు. ఏమన్నా ఆయన దానికన్నా యాక్సిడెంట్ జరిగింది అక్కడ, కొండది ఏదో ఢీకొంది, అది యాక్సిడెంట్ జరిగింది చచ్చిపోయారు. ఇప్పుడు మనం ఉన్న మనం రోజు పేపర్లో చూస్తుంటాం వాడు బైక్ మీద లారీ మీద బస్సు మీద వెళ్తాడు, యాక్సిడెంట్ జరుగుతుంటే చచ్చిపోతారు, అలాంటి యాక్సిడెంట్ అది కూడా. అంతే కదా సార్, మరి అది దాన్ని ముడిపెట్టి దాన్ని క్రైస్తవులు ముడిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. క్రైస్తవులు కూడా ఏమంటారంటే, క్రైస్తవులు ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు కూడా మీ దేవుడు ఎందుకు కాపాడలేకపోతే వాళ్ళని వెళ్ళన్నప్పుడు వీళ్ళు కూడా ఏమంటారంటే శబరిమల పోయేటప్పుడు బస్సులు దాంట్లో పడి తిరగబడి చచ్చిపోతున్నారు కదా లోయల్లో పడి, మీ దేవుడు ఎందుకు మాట్లాడకూడదని వీళ్ళు అంటే క్రైస్తవులు అన్నారు లేదా అనరు? అవును అవును సార్. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పాడంటే వాళ్ళు అడిగిన దాన్ని కామప్ చేసేసి మనం ఏదో మాట్లాడినట్టు ఏ చేస్తుంటారు ఏదోలో అట్ట కాదు బ్రదర్. టైటానిక్ షిప్ లో ఏది దేవునికి టైటానిక్ షిప్ ఏది సంబంధం? వీళ్ళు తయారు చేసుకున్నారు పోయారు, యాక్సిడెంట్ అయింది చచ్చిపోయారు. ఎందుకు కాపాడలేదంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళు మొత్తం దేవుడు కాపాడతాడు. ఏంది ఆయన ఆయన ఉద్దేశంలో ఎవరన్నా ఉండి ఆయన ఏదన్నా ప్రణాళిక ఉంటే వాళ్ళని కాపాడుకుంటాడు, ఆయన ఇష్టం, అది నీ ఇష్టం నా ఇష్టం కాదు కదా. ఈ తక్కువ ఏదో వీళ్ళు అందరికి ఏమీ తెలియదు, వాళ్ళ గ్రంథాలు రాయండిరా, మీ గ్రంథాలు తీసుకొని మాట్లాడదంటే ఒక్కడ రాడు భయం, ఏదో ఒకసారి చెప్పి తప్పించుకుంటారే, మీరు వస్తున్నారు మా ఇళ్ళకి ఎందుకని మీరే చెప్పాలంటారు. అంటే వీడి గ్రంథాల్లో నిజంగా సత్యం ఉంటాడు ఎందుకు రాడు? మనం ఇప్పుడు ధైర్యంగా బైబుల్ తీసుకొని నిలబడుతున్నాం, రాయండిరా ఇవ్వడం ఉంటే రాయండిరా చేసుకుందాం. మరి వీడెందుకు నిలబడలేకపోతున్నాడు? వీడెందుకు నిలబడలేకపోతున్నాడంటే వీడి దగ్గర బొక్కలు ఉన్నాయి, వీడు ఆ చండా ఉంది అది బయటపడింది, అది కంపు బయటపడితే వీళ్ళకి పునాదులు ఉండవు ఇక మొత్తం కొలాప్స్ అయిపోతుంది వీళ్ళు. వీళ్ళు గడ్డి పెడుతున్నారేమో సార్, నాకు తెలిసినంత వరకు వీళ్ళు స్వామీజీలు వీళ్ళకి గడ్డి పెడుతున్నారేమో, పెడుతున్నారు వార్నింగ్ పెడుతున్నారు. అదే మీరు కనుక మీరు మీరు సాగు మీరు రావండి గ్రంథాలు తీసుకొని పోయారంటే మాత్రం మీకు మామూలుగా ఉండదురా మీకు అని మిమ్మల్ని చింతకాయ మాత్రం చేస్తారా వెళ్ళొద్దు ఆ విధంగా. మీరు మన గ్రంథాలు మాత్రం వద్దురా మీరు, మీరు పోతే వాళ్ళు బైబిల్ మీదే పోండి, ఎవరైనా వచ్చి అమాయకులు దొరికితే వాళ్ళని ఆడుకోండి అని చెబుతున్నారు వీళ్ళు. అది అదే సత్యం లేదు వీళ్ళ వీళ్ళ బొందా ఇంత దరిద్ర దగ్గర ఏముండదు, రాండా తెలుసుకుందాం అంటే ఒక్కడ రాడు. వాళ్ళకి చేత కాదు సార్, అదే సార్ అంటే మీరు దీని మీద ఏమన్నా కొద్దిగా అంటే నాకు ఎలా క్లారిటీ ఇచ్చారో వాళ్ళకి
దీని మీద ఏమైనా అయ్యో దీని మీద వీడియోలు వస్తాయి బ్రదర్, వీడియోలు వస్తాయి. నేను ఈ ఛానల్ పని మీద మొన్న నా 5 రోజులు హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చింది, ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకుంటా. అవును, ఫోన్లు చాలా వచ్చినాయి, లేదు బ్రదర్ ఇట్లా ఈ ఇస్తారు వీడియోలు అయ్యి లేదో మాయ చేయాలని చూస్తున్నారు అని చెప్తే నేను అన్ని గమనిస్తానే ఉండా. ఇంటికి వెళ్ళినాక సంగతి అంటే సార్, వాళ్ళ చెప్పుతో వాళ్ళని కొట్టే ఒక ధైర్యం అనేది మీకు ఉంది సార్, నేను దాన్ని నమ్ముతున్నాను. దేవుని కృప బ్రదర్. అవును సార్, వాళ్ళు నమ్ముకున్న దానితోనే వాళ్ళు తిరగేసి కొట్టే ఒక మంచి జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు, దాన్ని నేను సంతోషపడుతున్నాను. దేవుని కృప. అది ఈ బయటకు వచ్చే వీడియో నేను ఈ స్టూడియో ఫోన్ మీద ఉంటాను, కొంచెం లేట్ అయింది. ఓకే ఓకే సార్, ఒకసారి చూడండి సార్ ఆ వీడియో. ఇక నేను 2 రోజులు పెడతాను వీడియోస్ అన్ని వస్తే వస్తున్నాయి. ఎస్టేరు పోస్టేరు ఇలాంతా ఉన్నారు కదా, మరి వాళ్ళ వాళ్ళకి అప్పచెప్పకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఎవరి వాళ్ళకి ఇచ్చేపోతే అదే అది అంటారు చూసారా, లావ్ అయిపోతారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళు బాధపడతారు మళ్ళీ. ఓకే బ్రదర్, ప్రార్థన చేయండి. మనం చేయాల్సింది చాలా ఉంది, చేసింది చాలా తక్కువ, ఇప్పుడు దాకా చేయాల్సిన పని చాలా ఉంది. ప్రార్థన చేయండి బ్రదర్, మన ఛానల్ గురించి మా గురించి ప్రార్థన. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్.